వెల్కమ్ టు వీఫై న్యూస్. ఈరోజు చూసినట్లయితే అసెంబ్లీలో రసవత్తరంగా నడుస్తున్న సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో అప్పుడు సబితా ఇంద్ర రెడ్డి గారికి అవమానం జరిగిందని చెప్పేసి ఇప్పటివరకు ఇక్కడ వచ్చేసి ధర్నా చేయడం జరిగింది. అయితే ఈ ధర్నాలో ఇప్పుడు ధర్నాతో పాటుగా వాళ్ళు ఇక్కడ నిరసన కూడా తెలియజేసినట్లు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఏం జరిగింది అసలు లోపల? ఇది కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులు ఓర్చుకోలేక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ప్రజల్లో దెబ్బతీయాలి అని వాళ్ళు విఫల ప్రయత్నం చేస్తున్నారు. దురుద్దేశపూర్వకంగా అన్న మాటలు ఒకటైతే వాటిని వాస్తవాలని వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. కానీ ప్రజలు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలు ఎంతో తెలివైన వాళ్ళు, వాళ్ళు వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా వాళ్ళ పనితీరు మార్చుకోవట్లేదు. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అసలు కాంగ్రెస్లో పిలుచుకొచ్చిందే నేను, ఇక్కడ ఎంపీగా నిలబడి మల్కాజ్గిరి నుంచి కూడా గెలవాల్సింది మీరే తమ్ముడు అని చెప్పేసి తీసుకొచ్చాను నేను. నన్ను టార్గెట్ చేసి, నన్ను ప్రతి మాట మాటకు ఎక్కడ వెళ్ళినా నాకు టార్గెట్ చేసి నన్ను అవమానిస్తున్నట్టు అని చెప్తున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీనే సబితా ఇంద్రారెడ్డి కానీ సునీత లక్ష్మారెడ్డి గారిని కానీ పైకి తీసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవల్లి చెల్లెమ్మ అని ఆమెకు ఎంతో గౌరవం ఇచ్చి పాదయాత్ర కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసి మంత్రివర్గంలో ఆమెని మంత్రివర్గంలో స్థానం కల్పించి 10 సంవత్సరాలు కూడా ఆమెని ఉన్నత స్థాయిలో నించోబెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఎవ్వరూ కానీ వారిని అవమానించే ప్రసక్తే లేదు అన్న మాటలని వాళ్ళని వాళ్ళు వక్రీకరిస్తున్నారు. అసెంబ్లీకి రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను నేను. అయితే మీరు ఇక్కడ అసెంబ్లీలో కొత్తగా ఏం నేర్చుకున్నారు, అసలు మీ పబ్లిక్ గురించి మీరు ఏ సమస్యల మీద అడగదలుచుకున్నారు, పబ్లిక్ ఏ విధమైన హామీలు ఇచ్చారో వాటిని ఏ విధంగా నెరవేర్చబోతున్నారు? సమస్యలు తీసుకుంటే మొత్తం సమస్యలే. 10 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా ఏం అభివృద్ధి జరగలేదు. ఏదైనా జరిగిందంటే వాళ్ళ పార్టీ నాయకులకు జరిగింది అంతే తప్ప వాస్తవానికి పేద ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనుక ప్రతిదీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మొత్తం కూడా మెరుగుపరుస్తాము, వాళ్ళకి ఇల్లు కల్పిస్తాము, వాళ్ళకి విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తాము, ఇలాంటి హామీలతోటే మేము వచ్చాము. అలాగే రైతుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 8 నెలల్లోనే ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇది ఇందులో భాగంగానే వాళ్ళు ఓర్చుకోలేక బురద జల్లుతున్నారు అంతేనండి. నాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగస్వామిని, నా వల్ల కూడా ప్రజలకు మేలు జరుగుతుంది అనేది. అలాగే మాకు మెయిన్గా సింగరేణి ప్రభావిత ప్రాంతము, సో ఆ సింగరేణి సమస్యల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. మేము పోరాటం చేసి లోకల్ వాళ్ళకి 80% అందులో సింగరేణిలో ఉద్యోగాలు కావాలన్నాం. అవి కూడా 80% ఉద్యోగాలు అక్కడ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్కి కానీ, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ అవి కూడా ఎక్కువ శాతంలో నిధులు విడుదల చేయించుకొని ఆ ఎఫెక్టెడ్ ఏరియాని బలోపేతం చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నాను. అలాగే వైద్యపరంగా నేను బేసిక్గా వైద్యురాలిని కనుక వైద్యపరంగా కూడా హాస్పిటల్స్ మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. 3 విద్య ప్రతి స్కూలు హాస్టల్ విజిట్ చేసి అక్కడ లోటుపాట్లు పరిశీలించి పిల్లలకు కావాల్సిన, అంటే ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ లేవు, పిల్లలకి మోడర్న్ టాయిలెట్స్ మంజూరు చేయడం జరిగింది. పిల్లలు హాస్టల్స్లో కింద పడుకోవడం చూసి వాళ్ళకి మంచాలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళకి ఏవేవి అవసరాలు, బేసిక్ నీడ్స్ ఏమున్నాయి అనేది అన్నీ చూసి అబ్జర్వ్ చేసి మేము ఒక్కొక్కటి కూడా అధికారులతో చర్చించి మా జిల్లా మంత్రివర్యులు 3 ముగ్గురితోటి కూడా వాళ్ళ సలహాలు సూచనలతోటి మేము ముందడుగు వేస్తున్నాము.